పరిశుద్ధ గ్రంథంలో ఇశ్రాయేలీయుల చరిత్రలో యాయేలు అన్నటువంటి ఒక స్త్రీని దేవుడు అద్భుతంగా ఉపయోగించుకున్నట్టుగా మనం చూడగలం. ఆమె జీవితం మనం చూసినట్టయితే మన జీవితాల్లో ఉన్నటువంటి అనేక సమస్యలకు పరిష్కారం ఆమె జీవితం ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఈమె గురించి న్యాయాధిపతుల గ్రంథం 4:24 ఈ విధంగా రాయబడింది. కయీనీయుడైన హేబేరు భార్య యాయేలు స్త్రీలలో దీవెన నొందును, గుడారములలో నుండు స్త్రీలలో ఆమె దీవెన నొందును. కాబట్టి యాయేలు అన్నటువంటి ఒక స్త్రీ గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏం వ్రాయించాడంటే ఆమె దీవెనతో పొందినటువంటి, దీవెనతో కూడినటువంటి ఆత్మీయ జీవితము కలిగినటువంటి స్త్రీ. ఓ అద్భుతమైన రీతిలో ఇశ్రాయేలీలకు ఆమె ద్వారా దేవుడు విడుదల కలుగ చేశాడు. న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూసినట్టయితే ఇశ్రాయేలీలు దేవునికి వ్యతిరేకంగా జీవించిన ప్రతిసారి వారిని వారి శత్రువులు బాధించటం జరుగుతుంది. ఆత్మీయ జీవితంలో కూడా మనము దేవునికి వ్యతిరేకంగా జీవించిన ప్రతిసారి కూడా మనల్ని సైతాను ఇబ్బంది పెడుతుంది. అయితే యాయేలు అన్నటువంటి ఒక స్త్రీ తన జీవితంలో దేవునితో తనకున్నటువంటి అనుబంధాన్ని బట్టి తాను మాత్రమే కాకుండా ఇతరులను కూడా దేవుని యొక్క విడుదల కార్యక్రమములో లేక దేవుని యొక్క ప్రణాళికలో వారిని భాగస్థులుగా చేసింది. కాబట్టి యాయేలు జీవితంలో మనం ముఖ్యంగా 6 విషయాలు మనం చూడొచ్చు. నీ జీవితంలో ఉన్నటువంటి ఆత్మీయ పోరాటాలు, అనేకమైన సమస్యలు, అనేకమైన ఇబ్బందులు, ఇవన్నిట్లోను విజయం పొందాలంటే యాయేలు జీవితంలో 6 విషయాలు నీకు ఉపయోగపడతాయి. ఈ యొక్క సందర్భం ఏంటంటే ఇశ్రాయేలీయులు కయీనీయుడైనటువంటి కనాను రాజైనటువంటి యాబీను రాజు కింద బానిసలుగా బ్రతుకుతున్నారు. ఆ యొక్క యాబీను అనేటువంటి రాజు కింద సిసరా అన్నటువంటి గొప్ప సైన్యాధిపతి ఉన్నాడు. వారు బైబుల్ చెప్తుంది 20 సంవత్సరాలు 4:3 చూస్తే ఈ యొక్క సిసరా అన్నటువంటి శత్రు సైన్యాధిపతి యొక్క శక్తి గురించి మాట్లాడుతూ 3 అతనికి 900 ఇనుప రథములు ఉండెను, అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టిరి. గమనించండి, 20 సంవత్సరాలు బాధపడ్డారు వాళ్ళు, కఠినంగా బాధించబడ్డారంట. అప్పుడు దేవుడు ఒక స్త్రీని, యాయేలు అన్నటువంటి ఒక స్త్రీని వాడుకొని వారి కఠిన బాధల నుండి విమోచన కలిగించాడు. కాబట్టి నీ జీవితంలో నువ్వు 20 సంవత్సరాల నుంచి కఠిన బాధలు పడుతున్నావో నీకు తెలుసు. 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, మరి ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు బాధలు పడుతున్నప్పటికీ కూడా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ బాధల నుంచి విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. యాయేలు అన్నటువంటి ఈ స్త్రీని దేవుడు వాడుకోవడానికి గల కారణమేంటి? లేకపోతే యాయేలు అన్నటువంటి ఈ స్త్రీ ద్వారా కఠినమైన బాధలు విడిపోనట్టుగా చేయడానికి కారణాలు ఏంటి అని చూస్తే, మొట్టమొదటి కారణం నేను చూసినట్టయితే 11వ వచనం 4 న్యాయాధిపతుల గ్రంథం చూస్తే, అంతకు లోగా కయీనీయుడైన హేబేరు మోషే మామ అయిన హోబాబు సంతతి వారైన కయీనీయుల నుండి వేరుపడి కెదేషునొద్దనున్న
జయనన్నీములోని మస్తకి వృక్షము నొద్ద తన గుడారమును వేసుకొని ఉండెను. ఈమె భర్త చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే, ఈ యొక్క కయూనీయులు అన్నటువంటి వారు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారు. ఈ కయూనీయుల రాజైనటువంటి యాబీను అన్నటువంటి వ్యక్తి దేవుని ప్రజలను కఠినముగా హింసిస్తూ ఉన్నాడు. ఈమె దైవభక్తి కలిగిన స్త్రీ కాబట్టి ఆమె ఏం చేసిందంటే, వారి నుంచి వేరైపోయి మరి కొంచెము బయట కెదెషు నొద్దనున్న స్థలములో ఒక గుడారము వేసుకొని ఉంది. కయీనీయుల నుండి వేరుపడి, గమనించండి, ఈ లోకము నుండి నీవు వేరుపడి దేవుని ప్రార్థన జీవితము కలిగి ఉండడము చాలా ప్రాముఖ్యమైంది. దేవుడి యొక్క స్త్రీని వాడుకోవడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే, ఈమె కయూనీయుల జీవితంలో ఉన్నటువంటి అన్యాయాన్ని అక్రమాన్ని చూసి వారికి వేరుగా బ్రతకాలనుకునింది. హల్లెలూయా. ఆ నిర్ణయం ఆమె జీవితాన్ని మార్చేసింది. ఆ నిర్ణయం ఆమె జీవితానికి విజయాన్ని ఇచ్చింది. ఆ నిర్ణయం ఆమెను ఇశ్రాయేలీయులలో ఘనత నిందిన స్త్రీగా మార్చివేసింది. కాబట్టి నీ జీవితంలో దేవునికి ఇష్టంగా నువ్వు బతకాలంటే ఈ లోక సహవాసాలు, అన్య సహవాసాలు నీవు వదిలిపెట్టాలి. అపొస్తల కార్యములు 2:40 ఆయన ఇలాగన్నాడు, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి ఒక వ్యక్తి దేవునికి సమీపం కావాలంటే, దేవుని ఆశీర్వాదం పొందాలంటే, తన జీవితంలో ఉన్నటువంటి ప్రతి కఠినమైన బాధల నుంచి విడుదల పొందాలంటే, ఆ వ్యక్తి తీసుకోవాల్సిన నిర్ణయం ఏమిటంటే, ఈ లోక పాప సహవాసాల నుంచి బయటికి రావాలి. గమనించండి, రక్షణ పొందడానికి మూర్ఖులైన ఈ తరము వారికి వేరేయమన్నాడు. అంతేకాదు, ఉజ్జీవము రావడానికి శరీర సంబంధులైనటువంటి మనుష్యుల నుంచి కూడా వేరుపడాలి. శరీరానుసారులు శరీరానుసారమైన విషయం మీద మనస్సు నుంతురని చెప్పబడిన ప్రకారం, ఎవరైతే ఈ లోకములో శరీరానుసారమైన విషయాలపైన తమ దృష్టి నిలుపుతారో, అలాంటి వారి నుంచి కూడా వేరు కావాలని బైబిల్ చెబుతుంది. పౌలు తెస్సలొనికి రాస్తూ ఆయన అంటున్నాడు, సహోదరులారా, మా వలన పొందిన బోధ ప్రకారము కాక అక్రమముగా నడుచు ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాను. గమనించండి, బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది. ఎందుకు మనుషులు పొరపాట్లు చేస్తారంటే, దేవుని వాక్యము తెలియక. నాకు కూడా ఈ వాక్యం చాలా కాలం తెలియదు. అందరితో సహవాసం చేసేవాడిని, విశ్వాసని చెప్పిన ప్రతి వ్యక్తితో సహవాసం చేసేవాడిని, ఎందుకంటే వారు కూడా ప్రభువును నమ్ముకున్న వారే కదా అన్నటువంటి ఓ అభిప్రాయం. అలాగ జీవితంలో చాలా సమయం వేస్ట్ చేశాను నేను. అలాంటి సమయం వేస్ట్ చేయకపోయి ఉంటే ఈ పాటికి 10,000 వాక్యాలు కంఠపాఠం చేసిండేవాడిని. అయితే కూడా దేవుని కృప వలన 5,000 చేయగలిగాను. కాబట్టి ఈ సహవాసాలు ఏంటి? ఆ సహవాసం అంటే, దేవుని వాక్య ప్రకారము కాకుండా అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని నుండి, ప్రతి సహోదరి నుండి తొలగి పొమ్మని పౌలు ఆజ్ఞాపించాడు. వాళ్ళు ఎంత పెద్ద గొప్ప సంఘము వారైనా, ఎంత గొప్ప డెనామినేషన్ అయినా, ఎంత గొప్ప బోధకుడైనా, ఆయన చేసే బోధ దేవుని వాక్యానికి అక్రమంగా ఉన్నట్టయితే తొలగి పొమ్మని బైబిల్ చెబుతుంది. కాబట్టి నువ్వు అక్రమమైనటువంటి మార్గాల్లో, అక్రమమైనటువంటి సహోదరులతో నువ్వు జీవిస్తూ ఉంటే నువ్వు బయటికి రావాలి. ఎందుకంటే బైబిల్ చెబుతుంది, ఇక్కడ యాయేలు అక్రమమైనటువంటి ఆ యొక్క కయూనీయుల నుండి
బయటికి రావడానికి ఆమె స్థిర నిర్ణయం చేసుకొనింది. ఆమె ఒకటే అనుకునింది, ఈ జనముతో నేను ఉన్నంత కాలం నింద నా దేవునికి సమీపం కాలేను అన్నటువంటి ఆమె నిర్ణయం వేరైపోయి ఆమె ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి స్థలములో ఆమె గుడారము వేసుకున్నట్టుగా రాయబడింది. కాబట్టి మొట్టమొదటిది నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి కఠినమైన బాధ, ఇరుకు, ఇబ్బందుల నుంచి బయటపడాలంటే నీవు మూర్ఖులైన ఈ తరము వారి నుండి, అక్రమముగా నడుచుకున్నటువంటి సహోదరుల నుండి, మరి ఇంకా బైబిల్లో ఇంకొక మాట చెప్పబడింది, అక్రమ బోధల నుంచి కూడా. 16:17 సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగు చేయి వారిని కనిపెట్టి ఇండుడని మిమ్మను బ్రతిమాలుకొనుచున్నాను, వారిలో నుండి తొలగిపోవుడి. ఈమె తొలగిపోయింది అక్రమంగా నడుచుకుంటున్నటువంటి కనానీయుల నుండి, కయూనీయుల నుండి ఆమె తొలగిపోయింది. ప్రత్యేకంగా ఒక గుడారం వేసుకునుంది. నేను అనుకుంటున్నాను, ఎప్పుడైతే ఒక వ్యక్తి ఈ లోక సహవాసాల నుంచి ప్రత్యేకించబడతాడో ఆ వ్యక్తి తప్పక ఓ గొప్ప ప్రార్థనా పరుడవుతాడు. హల్లెలూయా. ఎందుకు నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు? ఎందుకు నువ్వు దేవుని వాక్యం చదవలేకపోతున్నావు? ఎందుకు నువ్వు దేవునితో సరైన సమయం గడపలేకపోతున్నావు అంటే ఈ లోక సహవాసాలు, అక్రమమైనటువంటి సహవాసాలు. గమనించండి, అక్రమాన్ని దేవుడు సహించడు. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో 7వ అధ్యాయంలో చివరిలో చెబుతూ, పాపము చేయువార్లారా మీ అందరూ నా ఇద్దరు నుండి తొలగి పొండని చెప్పలేదు. అక్కడ ఏం చెప్పాడంటే, అక్రమము చేయువార్లారా నా ఇద్దరు నుండి తొలగిపోవుడని చెప్పాడు. కాబట్టి దేవుని వాక్యానికి అతీతమైనదంతా కూడా అక్రమమే. దేవుని వాక్యానికి అతీతమైనటువంటి ప్రతి మాట, ప్రతి సంభాషణ, ప్రతి ప్రవర్తన, ప్రతి ఆలోచన, ప్రతి బోధ అక్రమమైనటువంటిది. దాని నుంచి నువ్వు బయటికి రావాలి. ఇప్పుడు ఆమె గుడారం వేసుకొని ప్రార్థన చేస్తూ ఉంటుంది. అంటే తన ఉద్దేశం ఏమిటంటే, ఆ యొక్క కయూనీయుల నుండి ఇశ్రాయేలీయులు విడిపించబడాలన్నటువంటి ఆశ కలిగినటువంటి స్త్రీ ఈమె. అందుకే వారి నుంచి బయటకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉంది. ఈ ఉదయం నేను నా ప్రార్థన గదిలో ప్రార్థన చేస్తుంటే, ఈమె గురించి ధ్యానం చేస్తుంటే ఓ అద్భుతమైన విషయం నా మనసుకు తోచింది. ఏంటంటే, ఆమె ఎప్పుడైతే ఇశ్రాయేలీయుల విమోచన కొరకు తన గుడారములో, అనగా లోకమునకు వేరై తన గుడారములో ప్రార్థిస్తూ ఉండగా, దేవుడు పరిష్కారాన్ని ఆమె గుడారములోనికే పంపించాడు. హల్లెలూయా. నీవు దేవునితో సరైన అనుబంధము కలిగి ఉంటే పరిష్కారము నీ గుడారము దగ్గరకు వస్తుంది. హల్లెలూయా. ఇక్కడ ఆ యొక్క సిసరా అన్నటువంటి శత్రువు నేరుగా ఈమె గుడారంలోనికి వచ్చాడు. ఆశ్చర్యపోయాను, దేవుని యొక్క కార్యం ఎంత గొప్పది. ఈమె ఇశ్రాయేలీయుల విమోచన కొరకు ప్రార్థిస్తూ ఉంది. తానేదో చేయాలని లేదా ఆమెకు, అయితే ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. ఆశ్చర్యం ఏమిటంటే, దేవుడు ప్రార్థనా పనులను వాడుకుంటాడు. హల్లెలూయా. దేవుడు ప్రార్థనా పనులను వాడుకుంటాడు. నెహెమ్యా ప్రార్థిస్తూ ఉన్నాడు, పాడైపోయిన యెరూషలేము గోడలు కట్టబడాలని ఆయన వేదనతో ప్రార్థించాడు. దేవుడు ఆయన్నే ఎన్నుకున్నాడు, ఆయన చేతనే యెరూషలేము గోడలు కట్టించాడు. ఇక్కడ యాయేలు ఇశ్రాయేలీయుల విమోచన కొరకు ప్రార్థన చేస్తూ ఉంది, లోకము నుండి వేరై జీవిస్తూ ఉంది. దేవుడు ఆమెనే వాడుకున్నాడు. ఆమె గుడారములోనికి ఆ యొక్క సమస్య పరిష్కారమయ్యేట్టుగా దేవుడు చేశాడు. గమనించండి, ఎక్కడో ఎవరో ప్రార్థన చేస్తే నీ సమస్య పరిష్కారం అవుతుందని అనుకోవడం కేవలం భ్రమ. నీవు దేవుని చిత్తానుసారంగా జీవించాలి. నీవు నీ మనస్సాక్షిని చక్కగా ఉంచుకొని దేవుని ఉపదేశము ప్రకారమును జీవిస్తూ ప్రార్థన చేయాలి. అప్పుడు వేరే వారు కూడా నీ కొరకు
ప్రార్థన చేస్తే అది సహాయకరం. కానీ నువ్వు నీ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఏ భక్తుడో ప్రార్థన చేస్తాడనుకుంటే అది కేవలము భ్రమ మాత్రమే. ప్రార్థన చేయాలి, అయితే నా మట్టుకు నేను నన్ను ప్రార్థన అవసరత అడిగినటువంటి ప్రతి వ్యక్తి కొరకు చేసే మొట్టమొదటి ప్రార్థన ఏంటంటే, ఆ వ్యక్తి దేవునితో సరియైన సంబంధం కలిగి బ్రతకాలి. హల్లెలూయా. ఆ తరువాత ఆ వ్యక్తి జీవితంలో ఉన్న సమస్యకు పరిష్కారం అదే జరుగుతుంది. ఆ వ్యక్తికి పరిష్కారం చేసే జ్ఞానము శక్తిని దేవుడిస్తాడు. ఆమె గుడారములోనికి పరిష్కారాన్ని దేవుడు పంపించాడు. గమనించండి, మొట్టమొదటి ఆమె లోకం నుంచి వేరై జీవిస్తోంది, దేవునితో సరి అయిన అనుబంధము కలిగి జీవిస్తోంది. దేవుడు ఇప్పుడు ఏం చేశాడు, ఆయన ఆమె గుడారము దగ్గరకు పరిష్కారాన్ని పంపించాడు. సిసరా పరిగెత్తుకుంటూ వచ్చి ఈమె గుడారంలో ప్రవేశించాడు. ఆయన గుడారంలోకి వచ్చినప్పుడు ఆయన్ని ఆహ్వానించి ఆయన ఆ యొక్క గుడారంలో నిద్రపోయేట్టుగా చేసింది. బైబిల్ చెప్తుంది 19వ వచనం, ఆయన దాహమిమ్మని దాహమునకు కొంచెము నీళ్ళిమ్మని ఆమెను అడిగెను. గమనించండి, ఈమె ముందుగానే ఆలోచన చేసుకునింది, జ్ఞానము కలిగినటువంటి స్త్రీ, దేవుడు ఇప్పుడు ఇశ్రాయేలీయుల శత్రువుని అప్పచెప్పాడు. గమనించండి, ఇక్కడ మనం ఆత్మ సంబంధంగా ఆలోచన చేయాలి. దేవుడు మనము దేవునితో సరైన అనుబంధం కలిగి ఉన్నప్పుడు మన సమస్యను పరిష్కరించుకునే శక్తి జ్ఞానం దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. అది ఇక్కడ నేర్చుకుంటున్నాం. కాబట్టి సిసెరా అన్నటువంటి ఒక సమస్య ఆమె గుడారంలోకి వచ్చింది. అతను నీళ్ళు అడిగాడు. ఆమె చాలా జ్ఞానము కలిగింది. నేను అనుకున్నాను, ప్రభా ఆమె నీతో సరైన జ్ఞానము కలిగి సంబంధము కలిగి ఉంది కాబట్టి ఆమె చాలా జ్ఞానంగా ఏం చేసిందంటే ఆయనకు నీళ్ళు ఇవ్వలేదు, పాలు ఇచ్చింది. బైబిల్ చెబుతుంది ఆయన నీళ్ళు అడిగితే ఆమె ఒక పాల బుడ్డి విప్పి అతనికి దాహమిచ్చి. ఇంకా మనం చూసినట్టయితే 5వ అధ్యాయం 25వ వచనంలో చెప్పబడింది, అతడు దాహం అడిగెను, ఆమె పాలు తెచ్చి ఇచ్చెను, సర్దారులకు తగిన పాత్రతో మీగడ తెచ్చి ఇచ్చాను. కాబట్టి అక్కడ ఆమె ఏం చేసిందంటే ఆయన నిద్రపోయేట్టుగా పాలు మీగడ అతనికి ఇచ్చింది. బాగా అలసిపోయినప్పుడు పాలు తాగితే నిద్ర వస్తుంది. మొత్తం మీద ఈమె ఒక ప్రణాళికను యోచించుకునింది. ఆయన బలవంతుడు కాబట్టి, పరాక్రమవంతుడు కాబట్టి ఆయన్ను మేలుకొని ఉండగా ఆయనను చంపడం కష్టమని ఆమె ఏం చేసిందంటే ఆయన నిద్రపోయేట్టుగా ఆ యొక్క పాలు మీగడ అతనికి ఇచ్చింది. తర్వాత ఆమె ఏం చేసిందంటే తనకు అందుబాటులో ఉన్నటువంటి ఆయుధాలను ఉపయోగించింది. ఆ గుడారంలో ఏమున్నాయంటే గుడారపు మేకు సుత్తి ఉన్నాయి. అంటే ఇంకేమి ఉండవు అక్కడ గుడారంలో, ఎందుకంటే ఆయుధాలు వాళ్ళు పెట్టుకోలేదు, సపరేట్గా ఫ్యామిలీ పెట్టుకున్నారు అక్కడ ఉన్నారు. అయితే గుడారం వేసిన ప్రతి చోట గుడారపు మేకులు ఉంటాయి, సుత్తి కూడా ఉంటుంది. కాబట్టి అక్కడ వాళ్ళ దగ్గర అవి రెండు ఉన్నాయి. సో ఆమె నిర్ణయించుకునింది వీటితోనే సమస్యను, అనగా సిసెరాన్ని మట్టు పెట్టవచ్చు అని ఆమె నిర్ణయించుకునింది. ఇక్కడ నేను ఆలోచిస్తున్నప్పుడు ఆత్మీయంగా ఒక తలంపు వచ్చింది. ఏంటంటే, నీవు దేవునితో సరి అయిన అనుబంధము కలిగి జీవిస్తే నీ సమస్యలను పరిష్కరించుకోవడానికి నీకు అందుబాటులో ఉన్న విషయాలనే ఉపయోగించుకునే జ్ఞానాన్ని శక్తిని దేవుడు నీకు ఇవ్వగలడు. హల్లెలూయా. ఏదో కావాలి సమస్య తీరాలంటే, ఎవరో రావాలి, ఏదో డబ్బు రావాలి, ఎవరో జోక్యం చేసుకోవాలి అన్నది లేదు.
ఆమె చూసింది తనకు అందుబాటులో ఇవి రెండు ఉన్నాయి, ఇవి చాలనుకొనింది. చాలా జ్ఞానంగా ఆమె మెల్లగా అతను నిద్రపోయిన తర్వాత బైబిల్ చెబుతుంది 21వ వచనం, పిమ్మట హేబేరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకుని సుత్తి చేత పెట్టుకుని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలియుండగా నేలకు దిగునట్లు ఆ మేకును అతని కణతలలో దిగగొట్టగా అతడు చచ్చెను. గమనించండి, ఆ పరిష్కారానికి ఆమె ఎంత చక్కగా ఆమె జ్ఞానం ఉపయోగించిందంటే, మరి కణతలు అంటే ఈ భాగాలు, ఇంగ్లీష్లో టెంపుల్ అంటారు ఈ ప్రాంతాన్ని, ఈ ప్రాంతాన్ని. ఆయన బహుశా ఒక పక్కకు పడుకొని ఉన్నాడు, ఏ పక్క పడుకున్నా ఈ పక్క ఒక కణత, ఈ పక్క కణత ఉంటుంది. కాబట్టి ఆమె నిర్ణయించుకునింది ఇట్ ఈస్ ఎ సూటబుల్ ప్లేస్ టు హిట్ హిమ్ అని నిర్ణయించుకునింది. నేను దాని గురించి కొంత స్టడీ చేశాను. స్కల్ గురించి స్టడీ చేస్తే మరి యొక్క కణత అన్నటువంటి భాగం ఏంటంటే, స్కల్లో ఉన్నటువంటి ఎముకల అన్నిటికంటే చాలా సున్నితమైనటువంటి ఎముక అక్కడ ఉంటుంది, అంటే పలుచని ఎముక ఇక్కడ ఉంటుంది. మిగిలిన స్కల్ అంతా కూడా మందంగా ఉంటుంది. అంతేకాదు ఈ కణత అన్నటువంటిది ఈ యొక్క తలలో ఉన్నటువంటి నాలుగు మేకులకు ఒక జంక్షన్గా అది ఉంటుంది. ఇంకా స్టడీ చేస్తే ఈ యొక్క కణతలోనికి దిగబడితే నేరుగా అది మెదడులోనికి పోతుంది. అలాంటి భాగాన్ని ఆమె ఎంచుకొని ఆమె మరి అతన్ని ఆ యొక్క గుడారపు మేకును ఉపయోగించింది. నేనేం చెప్తున్నానంటే, అంత చక్కటి జ్ఞానం ఆమెకు ఎలా వచ్చిందంటే, ఆమె మెడిసిన్ చదివి ఆమెకు ఆ జ్ఞానం రాలేదు, లేకపోతే స్కల్ గురించిన స్టడీ ఆ రోజుల్లో లేదు. స్కల్ ఇప్పుడు ఇప్పుడు ఉంది కాబట్టి టెక్నాలజీ మనం చూసుకున్నాం, స్కల్ అంటే ఏంటి, ఏది సున్నితమైన ప్రాంతం అన్నటువంటిది. కానీ ఆ రోజుల్లో టెక్నాలజీ లేదు. అయితే నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, నీకు టెక్నాలజీ ఏమీ తెలియకపోయినా దేవుని వాక్యం తెలుసుంటే మంచిది. హల్లెలూయా. నీకు ఏ పనిలో ప్రావీణ్యత లేకపోయినా ఉంటే మంచిదే, బట్ లేకపోయినప్పటికీ కూడా నువ్వు దేవుని చేత నడిపించబడినట్టయితే నువ్వు అన్ని పనులు ప్రావీణ్యంగా చేయగలవు. హల్లెలూయా. బైబుల్ చెప్తుంది యెహోవా అతనికి తోడై ఉండగా దావీదు అన్ని విషయములలో వివేకముగా ప్రవర్తించెను. కాబట్టి ఇక్కడ ఈమె వివేకంగా మరి యొక్క స్కల్ని ఆ యొక్క టెంపుల్ అన్నటువంటి నుదిటి భాగాన్ని ఆమె సెలెక్ట్ చేసుకునింది. ఆశ్చర్యం ఏమిటంటే, ఆమె ఆ మేకును దిగగొడితే నేలకు దిగబడిందంట. ఆ యొక్క గుడారపు మేకు అంటే ఈ పక్క నుంచి ఈ పక్క దూరి ఆ యొక్క నేలలోకి దిగబడిందంట. చాలా ఆశ్చర్యపోయాను. స్త్రీలకు అంత బలం ఉంటుందా అని ఆశ్చర్యపోయాను. సహజంగా స్త్రీలు అంత బలవంతులు కాదు. అయితే ఆమెలో ఒక రోషం ఉంది. ఇస్రాయేలీయులను 20 సంవత్సరాలు కఠినంగా బాధ పెట్టినటువంటి ఈ శత్రువును మట్టు పెట్టాలన్నటువంటి రోషము కలిగి ఆమెకు ఆ యొక్క బలం వచ్చింది. గమనించండి, బలం ఎప్పుడు కూడా ఫోర్స్లో ఉంటుంది. లావుగా లేకపోతే కండలు పెంచుకున్నటువంటి వ్యక్తికి బలం ఉంటుందనుకోవడం పొరపాటే. కానీ ఆ బలం అనేటువంటిది ఫోర్స్లో ఆ యొక్క బలం యొక్క శక్తి మరి పరిపూర్ణమవుతుంది. కాబట్టి ఆమెకు ఆ పౌరుషం ఉంది. మనం మన సమస్యలపైన పౌరుషం చూపించాలి, మనుషులపైన కాదు. ఆత్మ సంబంధమైన పాఠం ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే, మనల్ని పట్టి పీడిస్తున్న అపవాది పైన మనం పౌరుషం చూపించాలి. పౌలు రోమీయులకు రాస్తూ అన్నాడు, పౌరుషము గలవారై ఉండడు. ఇక్కడ మేము పౌరుషంగా దిగగొడితే అది నేల కూగుచ్చుకొనింది. గమనించండి, నీకు శక్తి ఉంది, నీకు బలం ఉంది, నీకు జ్ఞానం ఉంది, సమస్యలు పరిష్కరించేటువంటి శక్తి జ్ఞానము సామర్థ్యము నీలో ఉన్నాయి. అయితే అవి ఎందుకు నీకు ఉపయోగపడలేదంటే, నువ్వు దేవునితో సరిగా లేవు కాబట్టి. కాబట్టి నువ్వు దేవునితో సరిగా అనుబంధం కలిగి ఉంటే నీలో దేవుడు ఆ బలాన్ని, ఆ సామర్థ్యాన్ని, ఆ జ్ఞానాన్ని, ఆ ప్రావీణ్యతను నీకు ఆయన ఇవ్వగలడు. ఇక్కడ యాయేలు
ఆయొక్క అద్భుతమైనటువంటి నడిపింపును ఆమె కలిగి ఉంది. బైబిల్ చెప్తుంది ఆయన శాసనమును అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. ఎంత వివేకంగా ఈమె పాలిచ్చి ఆయన్ని నిద్రపోయేట్టుగా చేసి మెల్లగా నడిచి తెగించి అతన్ని ఆ యొక్క సమస్యను పరిష్కరించింది. కాబట్టి నువ్వు నీ జీవితంలో నీ సమస్య పరిష్కరించుకోవాలంటే ఈ లోకమునకు వేరై దేవునితో అనుబంధం కలిగి దేవుని చేత నడిపించబడి దేవుని జ్ఞానము చేత నీ చుట్టూ నీ దగ్గర ఉన్నటువంటి విషయాలను ఉపయోగించుకొని నీవు దేవునికి మహిమకరంగా జీవించగలవు. యాయేలు జీవితంలో ఆమె ఆ విధంగా చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ చెబుతుంది ఆ యొక్క సిసెరా చనిపోయాడు. ఆమె గురించి ఇశ్రాయేలులలో చాలా గొప్పగా చెప్పుకుంటారు. మనకు తెలీదు, మనకు తెలిసిన అంతా కూడా రిబ్కా షారా వీళ్ళు, కానీ ఇశ్రాయేలులు యాయేలు గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు. అంటే వారి దృష్టిలో ఆమె ఒక నిజమైనటువంటి ఒక గొప్ప మరి కథానాయకురాలు ఆమె. కారణం ఏంటంటే ఆమె ఆ విధంగా ఇశ్రాయేలులకు సహాయపడింది. కాబట్టి నీ జీవితంలో నీవు నీకున్న సమస్యల నుంచి, నిన్ను కఠినంగా బాధ పెడుతున్నటువంటి సమస్యల గురించి నువ్వు బయట రావాలంటే, వాటిపై నీకు విజయం కావాలంటే నీవు ఈ లోక పాపపు సహవాసాలని వదులుకోవాలి. దేవునితో ప్రత్యేకంగా గడిపేటువంటి అనుభవం నీకు కావాలి. చూడండి, యేసు ప్రభు ఆయన చనిపోయి తిరిగి లేచింది కేవలం మన పాపాలు క్షమించడానికి మాత్రమే కాదు, మనము సమృద్ధి జీవము కలిగి ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అలాగున మనము దేవుని వాక్యపు వెలుగులో నడుచుకొని ఆయనకు మహిమకరంగా జీవించుటకు ప్రభు మనకు సహాయము చేయునుగాక. ప్రార్థించుకుందాం. దయగల ప్రభు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. అవును తండ్రి, 20 సంవత్సరాలు కఠిన బాధలు పొందినటువంటి ఇశ్రాయేలీయులను విడిపించడానికి యాయేలు అన్నటువంటి ఒక స్త్రీని మీరు ఉపయోగించుకున్నారు. ఆమె జీవితంలో మేము చూసినట్టుగా మేము ఈ లోక పాప సహవాసాలకు వేరై జీవిస్తూ మీతో వ్యక్తిగతమైన ప్రార్థనా జీవితము కలిగి ఉండి మీ ద్వారా నడిపించబడి మీరు మాకిచ్చినటువంటి మా ప్రభా ఆ యొక్క విషయాలతో ఏవైతే మీరు మీకు ఆల్రెడీ మీరు మాకు ఇచ్చారో వాటిని ఉపయోగించుకొని మిమ్మల్ని మహిమపరచుటకు సహాయం చేయండి. అలాగే మా ప్రభా కావలసిన జ్ఞానము సామర్థ్యము మీరు ఆమెకు కలుగు చేసినట్టు మేము చూస్తూ ఉన్నాం. అలాంటి జ్ఞానము మాకు అనుగ్రహించమని, మా సమస్యలను పరిష్కరించుకోవడానికి మీరు కృపచూపు దేవుడని మరొకసారి మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రాలు. అంతేకాదు ప్రభా, మా ప్రార్థనా గదిలోనే మా సమస్యలకు పరిష్కారాన్ని మీరు చూపించగలరని మీ వాక్యములో మేము చూస్తూ ఉన్నాం. కాబట్టి అలాగున మరి ఈ వాక్యం వింటున్న ప్రతి విశ్వాసి జీవితంలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించుకునే శక్తిని జ్ఞానాన్ని సామర్థ్యాన్ని వారికి కల్పించండి. మిమ్మల్ని ఎరుగినటువంటి వారికి మీరే మార్గమని, మీ ద్వారానే వారి జీవితంలో పాపము నుంచి విడిపించబడతారని, వారి సమస్యలకు పరిష్కారము దొరుకుతుందని విశ్వసించటానికి మీ కృప వారికి అనుగ్రహించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ది బైబిల్ ఫౌండేషన్ సంస్థ వారు బైబిల్ వాక్యములు కంఠాపాఠం చేయుటకు నూతన బహుమతులు ప్రకటించుచున్నారు. 100 వాక్యములు కంఠాపాఠం చేసిన వారికి 1000 రూపాయలు, 500 వాక్యములు కంఠాపాఠం చేసిన వారికి 5000 రూపాయలు, 1000 వాక్యములు కంఠాపాఠం చేసిన వారికి 10000 రూపాయలు ఇవ్వబడును. వాక్యములు కంఠాపాఠం చేసిన వారు వాటిని రాసి పోస్ట్ బాక్స్ నెంబర్ 13 తిరుపతి అను అడ్రస్కు పంపించవలను. వాక్యములు రాసి పంపిన వారికి పరీక్ష తేదీ తెలుపబడును. ఆ రోజున వారు వాక్యములు నోటితో చెప్పవలను. అదే రోజున బహుమతులు ఇవ్వబడును. మా అడ్రస్: ద బైబిల్ ఫౌండేషన్, 6-8-767 ఎస్చే నగర్, తిరుపతి 517507. అవర్ ఫోన్ నంబర్ 9440046393. అవర్ ఈమెయిల్ thebiblefoundation@gmail.com. అవర్ వెబ్సైట్ www.bibleforum.org.
thebiblefoundation.com.